మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య జొన్నగడ్డలపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. అపార్ట్మెంట్ వాసులు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో నిహారిక భర్త చైతన్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్ వాసులపై ఆయన కూడా కంప్లైంట్ చేశారు. దీంతో ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతుంది. ఏం జరిగిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏమైందో ఏమో గాని అర్ధరాత్రి నిహారిక చైతన్య నివసిస్తున్న అపార్ట్మెంట్లో గొడవ జరిగింది. చైతన్య నైట్ టైంలో న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్మెంట్ వాసులు ఆయనతో గొడవకు దిగారు. దీంతో నైట్ అపార్ట్మెంట్లో పెద్ద రచ్చ అయింది. ఓవైపు చైతన్యకి, మరోవైపు అపార్ట్మెంట్ వాసులకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో అపార్ట్మెంట్ వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే అపార్ట్మెంట్ వాసులపై నిహారిక భర్త సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ నిర్వహిస్తున్నారు. నిహారికకి గుంటూరుకు చెందిన ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో గత ఏడాది డిసెంబర్లో వివాహం జరిగింది. ఆ తర్వాత వీరి ఫోటోషూట్లు, ఇద్దరి మధ్య ప్రేమానుబంధాన్ని పంచుకునే ప్రతి సన్నివేశం, సంఘటనలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది నిహారిక. ఈ క్రమంలో పోలీస్ కేసు నమోదవ్వడం, అర్ధరాత్రి అసలేం జరిగిందనే దానిపై హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు.